ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం, ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాశులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాశుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాశుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి, ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు, ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో, ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాశుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి మొదటి 40 రోజులు అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు మొదటి దశలో, అంటే కుజుడు మకర రాశిలో సంచరించేటప్పుడు మీకు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి సర్జరీస్ రూపంలో ఉండేటువంటి లాభాలు కలగడము, కాకపోతే ఇక్కడ ప్రతి ప్లానెట్ కూడా అక్కడ ఒక మంచిని ఇస్తే ఒక ఇబ్బంది కూడా ఇస్తుంది. దాని తత్వం అది, ఒక మంచి జరిగినప్పుడు, ఇప్పుడు చూడండి ఒక త్రాసులో ఒక దాంట్లో వేసాము ఒక పదార్థాన్ని, ఇది కిందకైందంటే ఇది పైకి అవుతుంది, అలా బ్యాలెన్స్ అనేటువంటిది ఒకటి కావాలన్నప్పుడు వదులుకోవాలంటాం. అలా రిజల్ట్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా వృషభం వారికి ఆ సమయంలో కొంచెం తండ్రి గారి కనుక బీపీ లెవెల్స్ ఉంటే ఆ యొక్క బీపీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చూసుకోవాలి. అలాగే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో, ఇది మరి ఎటువంటి విషయాలకు మంచి చేస్తుంది వృషభం వారికి, కొత్తగా ఎవరితోనైనా కలిసి పనులు ఎప్పటి నుంచో ప్రారంభిద్దాం అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సూచనగా మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఈ మకరంలో ఉండేటువంటి కుజుడు కుంభంలోకి ప్రవేశించినప్పుడు వృషభం వారికి కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ఇది దశమస్థానం అవుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఓవర్లోడ్ అనేటువంటిది పడుతుంది. అంటే అబ్బా ఎంత పని చేయాల్సి వస్తుంది రా బాబు అనేటువంటిది ఒక ఫలితం ఇస్తుంది ఇక్కడ. అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉండడం, ఉద్యోగంలో ఎక్కువ వర్క్ ఉండడం ఇటువంటివి ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం చండీ దేవతాయై నమః అనుకున్నట్లయితే మీ ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు, ముందు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఒక మంచి విషయాన్ని కూడా చేస్తుంది. ఏమిటి అంటే కాస్త వివాదాల్లో ఉన్నటువంటి భూ సంబంధించినటువంటి విషయాలని కొంత క్లియర్ చేయడము, అలాగే భూమి మూలంగా ఏదైనా కొంతవరకు లబ్ధి కలగడం లాంటివి చేస్తుంది ఇక్కడ. అలాగే మీనరాశిలోకి ఎప్పుడైతే మనకి ఆఖరి 40 రోజులు సంచారం చేస్తుంటాడో కుజుడు, అంటే దాదాపుగా ఇది మొదటి 40 రోజుల తర్వాత మీనరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే దాదాపుగా ఇది ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో ప్రవేశమవుతుంది. అలాంటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా మీకు కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత లబ్ధి కలగడము, మరియు అదేవిధంగా
కొద్దిగా ఈ మేన్ రాశిలో ఉన్నప్పుడు కూడా కొంత ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇక్కడ కూడా స్ట్రెస్ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ కుజరాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఏంటంటే, మరి లాభం ఏదో ఒకటి జరగాలి కదంటే ఇక్కడ కూడా మొత్తం మీద భూమికి సంబంధించినటువంటి లాభాన్ని ఇక్కడ కలిగింపజేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఏమిటంటే, ముఖ్యంగా మీకు పడుతున్నటువంటి ఎఫెక్ట్ ఉద్యోగ సంబంధించిన విషయంలో అప్రమత్తంగా ఉండండి. దశమ స్థానంలో శని రవి కలయిక, దాని తర్వాత శని కుజుల యొక్క కలయిక, ఇది కొంతవరకు ప్రమోషన్ ఇచ్చేటువంటి కాంబినేషన్ కూడా అని చెప్తూ ఉంటారు జ్యోతిష శాస్త్రంలో. కాకపోతే దీంతోపాటు ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు చూడండి, ఎక్స్ట్రా బాధ్యతలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు మీరు సూర్య భగవాను చూస్తూ కాలభైరవ అష్టకము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పఠనము ఇవి చేయండి. ఇవి కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ ఉన్నందుకు వీలైనంత మటుకు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు, శని, రాహు ఈ మూడు గ్రహాల దగ్గర, వీలైతే రవి, ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం, ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి, ఎవరికి కారకుడు కుజుడు? దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి, ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మొన్న మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా దానికంటే ముందిచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుసు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది. అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడ ఏదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్ట్లు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్ట్లు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశి, మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు, నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది, అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటున్నాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం
2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకి మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో, అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో, ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు, స్వయం పాకము అంటారు దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే, బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.